పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం గ్రామంలో వంతెన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు రాకపోకలకు సాగించేందుకు అనేక ఇబ్బందులు గురవుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నా గానీ వంతెన అభివృద్ధి పనులు మాత్రం శూన్యంగానే ఉన్నాయని విమర్శించారు. జంగారెడ్డిగూడెం మండలం, పుట్టాయిగూడెం మండలం, కల్పాయి, పట్టణపాలెం అనే ఊరు దగ్గర ఉన్న వంతెన మనం చూస్తున్నాం. వెనకాల మరి సుమారు 2 సంవత్సరాల నుంచి ఈ వంతెన పనులన్నీ కూడా అక్కడ ఆగిపోయి కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించుకోవడం వల్ల కాంట్రాక్టర్ పనులు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. వచ్చే ట్రాన్స్పోర్ట్ తెల్లేరు వాగు మీద ఈ వాగు మరి ఎప్పుడు ఉధృతంగా వస్తుందో అనేది కూడా ఎవడో చెప్పలేము. అలాగే నిత్యం పూజించే గబ్బులమంగం తల్లి గుడికి కూడా ప్రధాన దారి ఇదే అంబ్రెలాలన్నా కూడా చాలా దురదృష్టం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు ఎంత బాధాకరంగా ఉన్నాయంటే ఇక్కడికి రావడానికి కూడా నేను బీహారం నుంచి సుమారు 3.5 గంటలు పట్టింది. రోడ్లు ఎక్కడా కూడా బాగాలేదు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం తప్ప అభివృద్ధి అనేది చేయట్లేదు. చాలా బాధాకరమైన విషయం. మరి ఇక్కడ నాయకులు, రూలింగ్ పార్టీలో నాయకులు కూడా కళ్ళు తెరవాలి. ప్రజలకు మంచి చేయాలి మనం. ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది వస్తే వానాకాలం హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా కూడా దాటలేని పరిస్థితి. వాగు ఉధృతంగా ఉన్నప్పుడు కింద సుమారు 70 నుంచి 80 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. మెడికల్గా కానీ ఏం కావాలన్నా కూడా పుట్టాయిగూడెం మీద, జంగారెడ్డిగూడెం మీద ఆధారపడి ఉన్నాయి. మరి అందరూ కూడా అక్కడికి వెళ్ళాలంటే ఇదే దారి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. దీని మీద తప్పనిసరిగా మేము స్పందిస్తాం. మీరు త్వరలో దీని మీద కార్యాచరణ తీసుకుని పనులు మొదలెట్టకపోతే కనుక జనసేన తరపున ఈ వ్యవహారాన్ని ఉధృతం చేయడానికి డెఫినెట్ గా ఎవరికి తీసుకెళ్తాం. ప్రజలకి మంచి చేయాలని ఆలోచనతో ఎవరికి వెళ్తే ప్రజాప్రతినిధులు గౌరవంగా ఉంటుంది. మీరు ఏదో ఈరోజు రాష్ట్ర మంత్రులు కానీ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కానీ ఒక మైక్ పట్టుకుని ఎదురుకు వస్తున్నారంటే ఆన్నీ తిరతకు వస్తారు తప్ప ధైర్యంగా మీ పని చేసామని చెప్పడానికి రావట్లేదు. ఇది ఒకసారి మీరు చూసుకోండి, సిగ్గుపడండి. మీరు అందరూ చూసి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ పని చేయలేని పరిస్థితి. సుమారు 2-3 కోట్లు పడితే పని అయిపోతుంది, 4 కోట్లు అది కూడా చేయలేకపోతున్నారు. మేమన్నా అంటే 4 లక్షల కోట్లు పంచం, 5 లక్షల కోట్లు పంచం, 2 లక్షల కోట్లు అకౌంట్లు వేసామంటున్నారు. మౌలిక వసతులు కల్పించమని చెప్పేసి